కొట్టాలంటారంటే నన్ను కొట్టాలంటారంటే కానీ నా కన్ను కొడుకు, నేను వాడి కన్ను తల్లి. మురారి నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి పెళ్లి మీద నేను పసిపట్లతో కూర్చున్నానండి. మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగు అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి. ఇంకంతే మొత్తం ఆ రోజు నుంచి ఊరారు నా కొడుకు, వాడు నా కొడుకండి. అప్పటి నుంచి వాడు ఎప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు. నేనంతా మర్చిపోతాను. ఎక్స్క్యూజ్ మీ, ఏటో? ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేనిస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? ఏంది, మొదటి కార్యం కోసం వచ్చావా? చంపీరా, నిన్ను చేసుకుంది సంసారం కోసం కాదు, పగ కోసం. ఆ వీరసింహారెడ్డిని ఎప్పుడు చంపుతావో అప్పుడే నువ్వు మగాడివి అవుతావు. అప్పుడు దాకా నా ముగ్గుడివి మాత్రమే పో. ఏంటి కూస్తున్నా, నన్ను చంపేస్తావా? నీకైతే నీ బాబు నీ అన్నో రావాలేమో, నాకు అక్కర్లేదు. ఇదిగో ఈ చెయ్యి చూసావా, చెయ్యి సైకిల్ సైకిల్ తొక్కించెయ్యి. ఒక్క దెబ్బేశానంటే గిర 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 తిరిగి గిద్దడు మిరియాలు కక్కుతావు. జాగ్రత్త, నాతో పెట్టుకోకు. ఓయ్, దీంతో పాటు మిమ్మల్ని కూడా కలిపి తడి తడి చేసి పొడి పొడి చేసి పిండి ముద్దగా చేసి పిడకలు చేసి గోడ కొట్టేగాను. జాగ్రత్త, మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేకపోతే చించేస్తా అని నాకు అనాలనుందండి. కానీ నాది ఈ ఊరు కాదుగా, నాకు ఇక్కడ ఏ పవరు లేదు, అందుకే ఏమి అనకూడదుగా. నేనేమి అన్నండి, స్కూటర్ సీట్ ఏమైంది? నిన్నే అడిగేది స్కూటర్ సీట్ ఏమైంది? ఇది మరీ బాగుంది, నన్ను గద్దించి అడుగుతారేంటి? నాకే తెలుసు, దొంగలు ఎత్తుకెళ్లారేమో. ఇంటి దొంగలా బయట దొంగలా? ఇదిగో నన్ను దొంగ అంత ఊరుకునేది లేదు. ఆ సీట్ నాది, నేను తప్ప వేరెవరూ కూర్చోడానికి వీల్లేదు, అందుకే దాచేసా. ఎలా ఉంది, నా గడుస్తాను? ఓ స్నీ గడుస్తాను, ఉడతలు ఎత్తుకుపోను. సీటు ఇవ్వను గాక ఇవ్వను. ఆడి తలా నరికి తీసుకురామంటే తలకాయ కూర తింటావా? కనీసం ప్రశాంతంగా అన్నం తిన్నివా. పగోని సావు కన్నా అన్నం ఎక్కువ నీకు. మొదలైంది. ప్రతిసారి పుణ్యక్షేత్రానికి పోయినట్టు పులిచెర్లా పోవడం, ఆ వీరసింహారెడ్డి గాడి చేతిలో ఓడిపోయి రావడం, నీ కత్తికి వాడు నెత్తురంటాలని 30 ఏళ్ళసింది ఎదురు చూస్తాండా. పగోడు పంపుతున్నా, పసుపు కుంకాలతో బతుకుతా అంటే ముత్తైదు వల లేను, ముండ మోపిలా ఉన్నా. ఈ గాజులు నా చేతికి ఉంటే రోత పుడుతుంది. తీసేస్తా, వేసుకో. ఒక్కసారి మిమ్మల్ని తాకచ్చా? వెళ్తుంటే పొట్టు పెట్టే యోగ్యత నాకే నాకు లేదు.
చివరిసారిగా నన్ను పొట్టు పెట్టనివ్వరు. మిమ్మల్ని రమ్మని పిలవడానికి రాలేదు పిన్ని గారు. ఒకవేళ తెలియక ఆ వేళకు మా ఇంటికి వచ్చేస్తారేమో, రావద్దని చెప్పడానికి వచ్చాను. ఇది మరీ ఇడ్డూరంగా ఉందమ్మా. అవును పిన్ని గారు, మీరొస్తే మీతో పాటు ఇది వస్తుంది. ఇది నాకన్నా ఎర్రగా బుర్రగా ఉంటుంది కదా. పెళ్లి కొడుకు ఇది నచ్చేసి దీన్ని చేసుకుంటానంటేను, అందుకే రావద్దంటున్నాను. నువ్వు రమ్మన్నా నేను రానులే. నువ్వు వస్తే ఏం పర్వాలేదనుకో, నీకు రంగుందన్న మాటే గాని నీ మొహంలో నా కళ్ళేది నీకు. పైగా నావి ఆ చెప్పల్లాగా ఇంతెంత కళ్ళు, చామంచాయి అయినా పుష్టిగా ఉంటాను. నేనే నచ్చుతాననుకో. అవునులేవే, నువ్వే నచ్చుతావు వెళ్ళిరా. పైకి ఏమీ తెలియని అమాయకురాల్లా కనపడతాను గాని నేనెంత గడుస్తానో అర్థమైందా పిన్ని గారు? అర్థమైంది, వెళ్ళిరా అమ్మా. వస్తాను పిన్ని గారు. ఇంద్రసేనారెడ్డి, ఈ ఇంటికి ఆయుధాలతో వస్తావు అనుకుంటే ఆడవాళ్ళతో వచ్చావు? పేరంటానికి పోరాటానికి చాలా తేడా ఉంది స్నేహలతారెడ్డి. మెడలో తాళిబొట్టు పడని దానివి, కాలికి మెట్టె తొడగని దానివి, తేడా నీకేం తెలుసు? నాకే తెలుసు. నుదుట బాసికం కట్టుకుని, బుగ్గన చుక్క పెట్టుకుని, కాళ్ళకి పారాణి రాసుకుని, మనసు పడ్డవాడు వస్తాడని కోటి ఆశలతో ఎదురు చూస్తుంటే, తాళి కట్టవలసిన వాడు అన్నల తలలు నరుక్కుంటూ వస్తుంటే ఆడది ఆడదిలా ఎలా బ్రతుకుతుంది? నేనొచ్చింది ఆ రోజు అలా ఎందుకు జరిగిందో నీకు చెప్పి ఒప్పించి నీ మెళ్ళో పసుపుతాడు కట్టి నిన్ను నా వెంట తీసుకువెళ్ళడానికి. తమిళాలో తమిళ పాకల గురించి ఇప్పుడు ఎందుకులేండి? తెలుగు సినిమా, తమిళ సినిమా, ఈ రెండిట్లో మీకు ఏదంటే ఇష్టం? అది ఎలా చెప్పను, ఒకటి నా పుట్టిల్లు, రెండోది నా మెట్టినిల్లు. మీరు వంట బాగా చేస్తారంట కదా? బాగా తింటాను కూడా. రాజు అవ్వాలంటే యుద్ధంలో గెలవాలి, అదే రాణి అవ్వాలంటే రాజుని గెలిస్తే చాలు. నర్మే, అమ్మాయిని కొట్టింది నువ్వేం తెలిసి నా పరువు పోయిండే తెలుసా? పరువు పోతే అరువు తెచ్చుకోవచ్చు, మొగ్గుడే చేయి జారిపోతే ఏడుస్తూ కూర్చోవాలి. అసలు నీకు అనుమానం చెప్పేంటే? ఇదిగో నాకేం జబ్బులు లేవు, పుష్టిగా ఉన్నాను. కావాలంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి పరీక్షలు చేయించండి. ఆనకు రోగిష్ట పిల్లని అంటగట్టారని దెప్పితో ఊరుకునేది లేదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి? నేనంతే, మీరు ఒకటంటే నేను రెండంటాను. చిన్నప్పుడు మా నానమ్మ నాకు బస ఎక్కువ పోసింది. సరే సరే, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. అంటే మీరు అన్నం తినడం మానేస్తారా? పోట్లాడు దారి పోట్లాడదే, అన్నం దారి అన్నందే. మీరు అన్నం నా కళ్ళు ఆల్చెప్పల్లాగా ఉంటాయన్నమాట గాని నేను మోసరు అందగతిని ఏదో సంసార పక్షంగా ఉంటాను. ఎర్రగా బుర్రగా ఉన్న దేవతన్నా మిమ్మల్ని ఎగరేసుకుపోతుందేమోనని భయం. అందుకే మనలో మన మాట, నాకన్నా రవ్వంత అందమైన ఆడవాళ్ళు చూస్తే నా కుళ్ళు. పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో, అసలు నా టైమే బాలేదు. నా టైం బాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు, 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చారు? దానింటికి వెళ్ళకపోయారా? దేనింటికి? ఏమి తెలియనట్టుగా దేనింటికి అని ఎంత గడుచుకు అడుగుతున్నారో. గుడుకు గుడుకుమంటూ ఐస్ క్రీమ్లు మెక్కుతున్నారుగా దానింటికి. ఓహో, అందుకని నీ అలక పిచ్చి. మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎండి గారు పార్టీ ఇచ్చారు, స్టాఫ్ మొత్తం ఉన్నారు. పిచ్చి మోహన్ది, ఏ చెప్పినా నమ్మేస్తుందనేగా? నీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు మా ఆఫీస్కి వచ్చి మా ఎండి గారిని అడుగు. ఎందుకు ఆఫీస్కి వచ్చి పరువు తీస్తావా అని ఈ చెప్ప ఆ చెప్ప చెల్లెలు వాయించడానిక? బా లోపల పద నువ్వు. మీరే లోపలికి రానక్కర్లేదు, ఈ అరుగు మీద పడుకోండి. పొద్దుట ఆవిడ గారు ఒక చేత ఇడ్డల్ల పొట్లం, ఒక చేత కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని వయ్యారని తిప్పుకుంటూ వచ్చి కొసరి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డల్ని తినేసి ఆ కాఫీ తాగేసి ఇద్దరు కలిసి మూడు పళ్ళలాగా ఒకే ఆటోలో ఆఫీస్కి వెళ్ళండి. యువతల గుండె బగ్గును మండిపోతుంటే నవ్వేలా వస్తుంది మనిషికి. సీత, నువ్వు ఊరెళ్ళాక రాత్రి బావలో కష్టపడి పనిచేయటం వల్ల 104 జ్వరం వచ్చింది. అని మనిష ఎంత వయసు ఉంటుంది? 17-18 ఇయర్స్ ఉంటాయి. 17-18 ఏళ్ళ అమ్మాయికి 70-80 ఉంటాయి సీత. 70-80 ఏళ్ళు ఉంటే అమ్మాయి ఎలా అవుతుంది? అవును, అమ్మాయి ఎలా అవుతుంది? అమ్మమ్మ అవుతుంది. బాగా ముసలావిడ కదా భయ్యా. ముసలావిడైతే వెంట్రుకలు తెల్లగా ఉండాలి, కానీ నల్లగా ఎందుకున్నాయి? అది అక్కడ ఆడవాళ్ళకి చిన్నప్పుడు తెల్లగాను పెద్దాక నల్ల. తీరెళ్ళి స్టవ్ మీద పడ్డా, స్టవ్ వచ్చి చీర మీద పడ్డా, కాలేది నీవోళ్లే. అంటే నేనిచ్చిన ఈ నైలాన్ చీరలు నువ్వు వాడటం అంత మంచిది కాదు, అవిచ్చేయి.
నేను నీకు కాటన్ చీరలు కొని పెడతాను. ఏదట నా మొగుడి మీద నీ నీడ పడిందో నిన్ను నిలువు నరికేస్తా. ఏం కూసావే? నాకంటే ముందు పుట్టావు కాబట్టి బతికిపోయావు. వెళ్ళా, నన్ను బయటికి పెళ్ళాం. భాగ్యలక్ష్మి, బెల్ట్ తీసుకురావే. బెల్ట్ పెట్టేసుకున్నారు. అయితే గన్ తీసుకురావే. మీ పక్కనే ఉంది చూడండి. పర్స్ పర్స్ తీసుకురావే. ఏంటి ఇందాకటి నుంచి ఆర్డర్ చేస్తున్నారు? ఏమి లేదు, పెళ్ళాక పెళ్ళం పనులు చేస్తున్న చూడాలి. చిన్నప్పటి నుంచి ఆ కోరికండి. పొద్దు చేస్తాను. పచ్చి మంచిళ్ళు ఇచ్చిన పాపాన పోలే. నాకెందుకు చిన్నప్పటి నుంచి శ్రీరాముడి తప్ప మరో దేవుణ్ణి పూజించలేదు. మీరు మరో ఆడదానికి చూస్తారని ఊహించలేదు. ఇంతకాలం మీరు శ్రీరామచంద్రుడని ఏకపత్ని వ్రతుడని మురిసిపోయాను. మీరు రాముడు కాదు రాక్షసుడని ఇప్పుడు తెలిసింది. దేవుడు ఏడా దేవుడు ప్రత్యక్షమవుడే అవుతాడులే. అయినా తనకులేని బాధ నీకెందుకు? నన్ను ఒంటరిగా ఇంట్లో ఉంటే నా బాధగానే ఉంటుంది. మనీషాకి పెళ్లి జరగాలి, అత్తారింటికి వెళ్ళాలి. తను ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఎవరుంచుకోవడానికి ఇక్కడ ఉండాలి? మీరా, మీ అబ్బాయా? రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఇది అమ్మూరి కత్తి నాన్ను. అత్తనైతే నీ ఎన్నుకోక ఎరగొట్టి నా నడుకు వడ్డాణం చేయించుకుంటా. ఏ ముసల్దానా, నేనే నీ కోడళ్ళైతే నీ పళ్ళు ఒడగొట్టి నా ముక్కుకి బేస చేయించుకుంటాను. జాగ్రత్త. నేనెవరు తెలుసా? నీ మేనత్తని, ఈ రాష్ట్రాన్ని శాసించే సర్కార్ భార్యని. ఒక్కసారి నీ నోటితో అత్త అని పిలవే చనిపోయిన నా అన్న, అదే మీ నాన్న ఆనందపడ. యు నో, నేను పులిని, ఆడపులిని. మా డాడ్ అలా పెంచారు. పులి చేపలు తిందు. ఏంటి అలా చూస్తున్నా? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు, ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు. ఆడదానికి ఉండాల్సింది ధనం, దర్పం కాదు వినయం, విధేయత. ఏమిటా డొంక తిరుగుడు మాటలు? చెప్పాల్సిందేదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానికి ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. ఎవరు లేని అనాథమని ప్రేమతో చేరదీసినప్పుడైనా అక్క నీ పసుపు కుంకారం దోచుకున్నాను, నీ మొగుడి చేత దారి కట్టించుకున్నాను, నీ మొగుడి సొంతం చేసుకున్నాను, నీ కాపురంలో చిచ్చుకోలేనని నువ్వైనా చెప్ప. రోజు నా దగ్గరకు వచ్చి చాయ్ తాగేటోడు, రెండు రెండు చెంచాల చక్కెర అడిగేటోడు. ఇప్పుడు ఆ చాయ్ ఎవరికి పోయాలే తాత? తాత చాపలు కొరతిట్టా, చాపలు కొరతిట్టా అంటే చాపలు అండినా. ఇప్పుడు ఆ చాపలు ఎవరు తింటారే? డిగ్రీనే పాస్ కానీ నీకు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన అమ్మాయి దొరకడమే కష్టం. నేనెందుకురా నీకు? మంచిగా బాగేమంటే పళ్ళు రాలిపోతాయి. వేషాలు వేయకుండా నన్ను లోపలికి. ఏంటి తున్న పోతులు అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు? కొట్టానంటే దవడ పగిలిపోతా. ఈ కొడుకులాగా నన్ను గుప్పెట్లో పెట్టుకుందాం అనుకున్నావా? చెయ్యి మురికి చేతిలో పెడతాను. మావయ్య గారిలాగా నన్ను చీకటి కొట్లో పడేద్దాం అనుకుంటున్నావా? కిరస్నాయిలు పోసి తగులు పెట్టేస్తాను. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతి గాజులు, ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దాని కళ్ళు ఈయన, నీ ఆయన. ఆయన్ని బయటకు తీసుకెళ్తానంటే పొద్దుటవా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగల అత్తయ్యగారు కాని తిట్టను, ఎందుకంటే అత్తయ్యగారంటే అభిమానం, పెద్దలంటే